హలో ఎవ్రీవాన్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో శివరాత్రికి ఎంతమంది శ్రీశైలం నడిచి వెళ్ళారు? శ్రీశైలం నడిచి వెళ్ళే రూట్ చాలా బాగుంటుంది. బాగా ఎంజాయ్ చేస్తూ నడిచే వాళ్ళు ఉంటారు, అలాగే దేవుడి మీద భక్తితో నడిచే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఆ ప్రకృతిని ఎంజాయ్ చేయాలి, ఆ ప్రకృతి ఎలా ఉంటుంది చూడాలి అని చేసే చూడాలి అని వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా. సో ఎంతమంది నడిచారు మీరు శ్రీశైలం? నేనైతే కనుక 3 టైమ్స్ నడిచాను శ్రీశైలం. ఒకసారి వచ్చేసి పెళ్ళి కాకముందుకు నడిచాను, అండ్ పెళ్ళి అయిన తర్వాత నేను మా ఆయన ఇద్దరం కలిసి 2 టైమ్స్ నడిచామన్నమాట. ఇంకా మా జగన్ అయితే 5 ఇయర్స్ కంప్లీట్ అనమాట. ఈ ఇయర్ వెళ్ళొచ్చాడు మొన్ననే. సో వాళ్ళు వెళ్ళినప్పటివంటి కొన్ని పిక్చర్స్, వీడియోస్ నేను మీతో శ్రీశైలం అడవిని చూపించబోతున్నాను ఈరోజు. మా జగన్ 5 టైమ్స్ నడిచాడు, మా తులసి 3 టైమ్స్. మొత్తం మా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు నడిచారండి. అసలు నడచలేదనడానికి ఎవరు లేరనమాట. మా నాన్న 3 టైమ్స్ నడిచాడు, మా అమ్మ 5 టైమ్స్ ఏమో నడిచింది. సో అందరం నడిచామన్నమాట. మా అన్నయ్య అయితే 11 టైమ్స్ వెళ్ళాడనమాట. సో శ్రీశైలానికి మనము కాలినడకనతో భక్తితో 11 సంవత్సరాల గ్యాప్ అన్నది ఇవ్వకుండా, అంటే మధ్యలో మనం 1 సంవత్సరం నడిచి 1 సంవత్సరం నడచకుండా కంటిన్యూగా నడిచినట్లయితే కనుక ఖచ్చితంగా మనకు పరమేశ్వరుని అనుగ్రహం అన్నది దక్కుతుందంట. సో అందుకు నిదర్శనం మా అన్నయ్యనే అనమాట. మా అన్నయ్య 11 ఇయర్స్ నడిచాడు. సో మా అన్నయ్యకు ప్రతి సంవత్సరము శ్రీశైలంలోనే ప్రోగ్రామ్ అన్నది వస్తుంది అన్నమాట. కంపల్సరీ శివరాత్రికి, ఉగాదికి అన్నయ్యకి అన్నయ్య ఎల్ఈడీలే అనమాట అక్కడ పెట్టేది. మీరు చూసే ఉంటారు శ్రీశైలంలో, ఎవరైనా వెళ్ళినప్పుడు చూడండి, పెద్ద పెద్ద టీవీలు కనిపిస్తూ ఉంటాయి, లైటింగ్స్ అలాగే మేళాలు ఇవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ కూడా అన్నయ్యనే అనమాట అక్కడ చేపించేది. నేను నిజంగా అండి శ్రీశైలం నడిచి వెళ్ళేటప్పుడు ఎంత బాగుంటుందంటే అసలు చాలా చాలా బాగుంటుంది అడవి, ఆ ప్రశాంతత. మనం నడిచి వెళ్ళేటప్పుడు సీతమ్మ బాయి అని చెప్పేసి ఒక బాయి అనేది వస్తుందన్నమాట. అక్కడ ఆ బాయి ఎప్పుడు ఎండిపోదంట. నడి ఎండల కాలమైనా సరే ఆ బాయిలో నీళ్ళు ఉంటాయి. ఎంత బాగుంటాయంటే మనం కొబ్బరి నీళ్ళు తాగితే ఎంత తీయగా స్వీట్గా ఉంటాయో అంత బాగుంటాయి ఆ బాయిలో నీళ్ళు. సో ఆ దారిన వెళ్ళే వాళ్ళకంటే శ్రీశైలం నడిచి వెళ్ళే వాళ్ళందరికీ కూడా అక్కడే దాహం తీర్చుకుంటూ ఉంటారు. సో శివరాత్రి అప్పుడైతే స్పెషల్గా ఏంటంటే భోజనాలు పెడతారు, అన్నదానం చేసేవాళ్ళు, భోజనాలు, పండ్లు. వాటర్కి కొంచెం ఇబ్బంది ఉండదు, కానీ అదికి నడిచిపోయే వాళ్ళకే చాలా కష్టం అండి. ఆ టైంలో ఎండలు ఎక్కువ ఉంటాయి కదా. సో అప్పుడు ఏమి పెట్టరన్నమాట, ఎక్కడ ఫుడ్ అన్నది దొరకదు. మనం తీసుకెళ్తేనే ఫుడ్ ఉంటుంది. శివరాత్రి టైంలో అయితే కనుక మధ్యలో మధ్యలో కూడా దొరుకుతుంది. కానీ ఈ సంవత్సరం వచ్చేసి శివరాత్రికి కూడా ఎక్కడ ఫుడ్ అన్నది పెట్టలేరంట. మా జగన్ వాళ్ళు వెళ్ళినప్పుడు ఫుడ్ లేక వాటర్ లేక అసలు చాలా ఇబ్బంది పడ్డారంట మా పిల్లలైతే. సీతమ్మ బాయి దగ్గర తాగిన నీళ్ళేనంట, ఇంకా మళ్ళీ ఎక్కడా నీళ్ళు తాగలేదంట. సో శ్రీశైలం వెళ్ళేటప్పుడు మ్యాక్సిమం శివరాత్రి టైంలో అయితే బాగుంటుంది, కానీ ఉగాది టైంలో అయితే అసలు ఏం దొరకవండి. చాలామంది మాకు ఇక్కడ నందికొట్కూరు నుంచి కూడా నడిచే వాళ్ళు ఉంటూ ఉంటారనమాట. ఇక్కడ నుంచి కూడా మా ఆయన 1 సంవత్సరం నడిచాడు. సో ఎవరి భక్తి విశ్వాసాలు వాళ్ళవి, అలా నడిచినా కూడా వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా, దేవుడు ఎటువంటి బొబ్బలు అట్లాంటివి కాకుండా చూశాడు. సో ఈరోజైతే మొత్తానికి నేను శ్రీశైలం అడవిని చూపించబోతున్నాను. అలాగే శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం, అంటే స్వామి దర్శనము అలాగే అడవి ఎలా ఉంటుందో చూపిస్తాను పదండి. మా వాళ్ళందరూ నడిచారనమాట. సో చాలామంది కలిసి వెళ్ళారు. సో వాళ్ళు ఎలా ఎంజాయ్ చేశారు ఏమన్నది ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. ఎవరైనా శ్రీశైలం అడవులు కనుక చూడని వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి చాలా బాగా నచ్చుతుందని అనుకుంటున్నా ఈ వీడియో అయితే నేను. సో చూసి ఎంజాయ్ చేయండి. లాస్ట్కి నేను మీకు మల్లికార్జున స్వామి తరాను, ఓకేనా? బాయ్.
మంటలోంచి దుంకిరా బావా నువ్వు.